హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు గాని మీరు గాని చూసుకున్నట్లయితే 16 అనేది మన వీడియో అనేది చేస్తున్నాం ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే హెల్త్ క్లినిక్స్ లో మీకు పని చేయాల్సి వస్తుంది అనగా NIHM నోటిఫికేషన్ కింద మనకు మన మున్సిపాలిటీలో ఆ తర్వాత వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ లో మీరు పనిచేయడానికి 63 ఆశా కార్యకర్తలు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఏ డిస్టిక్ వచ్చినా కూడా మనం వీడియో అనేది చేస్తుంటాం ఇప్పుడు ఈ డిస్టిక్ట్ లో వచ్చినప్పుడు ఈ వీడియో కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో డాక్యుమెంట్ ఏమడుతున్నారు ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు అసలు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఆ తర్వాత మీ డిస్టిక్ లో వస్తే మనం తెలియజేస్తాం మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ మీరు కానీ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నారు ఫ్రెండ్స్ ఆశా కార్యకర్తలకు సంబంధించి మనకేంటంటే 63 ఉద్యోగాలు అనేది ఉన్నాయి ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి వయసు 25 నుంచి 45 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దరఖాస్తు అనేది తమ వార్డు సెక్రటరీలోను లేదా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసులో వెళ్ళేసి దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తు ఎప్పటి వరకు చేసుకోవాలి ఈ నెల 19 వరకు మాత్రమే చేసుకోవాలి ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ పూర్తి వివరాలు అనేది కూడా ఈ అఫిషియల్ వెబ్ పేజ్లో ఇచ్చారని తెలియజేస్తున్నారు ఈ అఫిషియల్ వెబ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడి నుంచి పీడిఎఫ్ కూడా మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అసలు మీకు పాయింట్ ఆఫ్ వర్క్ అనేది ఏముంటుంది అనేది ఇక్కడ వాళ్ళు తెలుగులోకి ఇచ్చారు ఆ తర్వాత మీరు కానీ ఇక్కడ కానీ ఇంగ్లీష్లో కూడా మనకు అంటే తెలుగు అలానే ఇంగ్లీష్లో రెండు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనకు వయస్సు ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి 25 నుంచి 45 మధ్యలో మీకు ఏజ్ అనేది ఉండాలి అలానే ఫ్రెండ్స్ సచివాలయందు నివసిస్తూ ఉండాలి అలానే తప్పనిసరిగా 10వ తరగతి మీరు పాస్ అయి ఉండాలి ఆ తర్వాత 10వ తరగతి అన్న ఎక్కువ మీరు కానీ పాస్ అయి ఉన్నట్లయితే ప్రాధాన్యం అనేది ఎక్కువ ఇస్తామని తెలియజేస్తున్నారు మొబైల్ అప్లికేషన్ మరియు ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు అలానే దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి తమ వార్డు సెక్రటరీలోను లేదా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో మెడికల్ ఆఫీసర్లో దరఖాస్తు ఫామ్ అనేది పంపించాలని తెలియజేస్తున్నారు అలానే మెరిట్ సంబంధించిన సమాచారం అనేది మీ సచివాలయాల్లోనే ప్రకటించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఓకే అయితే ఇక్కడ ఒక సూచన ఇచ్చినటువంటి ఆ సచివాలయానందు నివసిస్తున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని తెలియజేశారు కదా అయితే ఆ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అసలు సెలక్షన్ బోర్డు కూడా ఆ కమిటీని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే సెలక్షన్ చేస్తారు ఎలాంటి ఎగ్జామ్ లేదు ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్ ఇచ్చారు అయితే ఎవరైతే ఖాళీలు ఉన్నాయని చెప్పాను చూడండి ఇక్కడ మీకు అర్బన్ అంటే మనకు డిస్టిక్ పేరు ఇచ్చారు ఆ తర్వాత మీరు పని చేయాల్సి వస్తుండే అర్బన్ ఏంటి ఆ తర్వాత మనకు సెక్రటరీ ఏ ప్లేస్ ఉంది అందులో ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఈ ప్లేసెస్లో మీరు నివసిస్తున్నట్లయితే అన్ని చెక్ చేసుకోండి ఆ ప్లేసెస్లో మీరు నివసిస్తున్నట్లయితే ఇక్కడ కింద ఒక ఫామ్ ఇచ్చారు ఓకే ఈ ఫామ్ మనము నెల్లూరు ఈ ప్లేస్లోకి వెళ్ళేసి మీరు జమ చేయాల్సి వస్తుంది ఓకే ప్రింట్ తీయండి అందులో అడిగినటువంటి పూర్తిగా స్పెల్లింగ్ అనేది మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి ఆ తర్వాత లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఫోటో కూడా ఇక్కడ అతికించండి ఓకే ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్ అని ఫిల్అప్ చేసిన తర్వాత చెప్పినటువంటి అడ్రస్ పైన నేను చూపించాను చూడండి ఆ అడ్రస్లో మీరు పంపించాలి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పంపించే ముందు జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి మనం కానీ చూసుకున్నట్లయితే 10వ తరగతి మార్క్ లిస్టు దానికన్నా ఎక్కువ మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా ఇందులో పెట్టవచ్చు అలాగే మనకి ఏంటంటే అదర్ సర్టిఫికేట్స్ ఏదైనా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నా డేటా ఎంట్రీకి సంబంధించి ఏదైనా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా అది కూడా మీరు పెట్టవచ్చు అని తెలియజేస్తున్నారు అయితే ఆధార్ కాపీ అలానే నెగిటివిటీ సర్టిఫికేట్ కూడా అందులో మీరు పెట్టాలి ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీరు ఏమిటంటే అన్నీ కూడా జిరాక్స్ తీయండి ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది కూడా అందులో ధృవీకరించండి ఓకే ఆ తర్వాత మీరు ఏమిటంటే అక్కడ జమ చేస్తున్నప్పుడు ఈ రసీదు అనేది అక్కడ మెడికల్ ఆఫీసర్ నుంచి సిగ్నేచర్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఏంటంటే ఏ తేదీని మీరు పంపిస్తున్నారో ఆ తర్వాత అక్కడ నుంచి రసీదు అనేది తీసుకోవడం వల్ల రేపు ఏమిటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇందులో పూర్తిగా శాలరీ ఎంత ఉంటుంది మనకు ఆశా వర్కర్కి 10,000 శాలరీ అనేది ఉంటుంది ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటున్న ఆశిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందండి ఎవరికైతే ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకున్నారు అంటే మీ డిస్టిక్ వస్తానికి కావాలి అనుకున్న వాళ్ళు మీరు చేయాల్సిన చాలా సింపుల్ వీడియోలో నేను ముందు కూడా చెప్పడం జరిగింది మరొకసారి చెప్తున్నాను ఛానల్ని కింద ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ డిస్టిక్లో రిలీజ్ అవుతానే మనం వీడియోని చేస్తాం మీరు చూసి అప్లైని చేసుకుని జాబ్ అనేది తెచ్చుకుంటారు ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ అనేది తెలియజేయండి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ లింక్ ఎక్కడ దొరుకుతుంది కింద నేను ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి పీడిఎఫ్ ఇంకేదైనా వీడియోలో డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ మరొక వీడితే మేము ముందుకు వస్తాను జై హింద్.